ఆరు మంది పిల్లలైతే చాలా ఇబ్బందులు పడ్డాం మేము చాలా. అందుకని అలాంటి వాళ్ళకి చూడాలంటే నాకు చాలా ఇష్టం. జనసేన అని పేరు చెప్పుకున్నా, పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తినా ఫేమస్ అయిపోతాము. మీరు ఆ దారిలోనే వెళ్ళారా? వాస్తవంగా అండి, పార్టీ అడ్డం పెట్టుకొని మీరేమన్నా రుబాబ్ చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్. ఇప్పుడు మనం సుండపల్లిలో ఉన్నాం. సుండపల్లి రెడ్డిరాణి గారు పార్టీ సిద్ధాంతాలనే నమ్ముకుంటూ ప్రజలకు సేవ చేస్తూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మనం పరిచయం చేస్తున్నాను. నమస్తే రెడ్డిరాణి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నాం. ఆ బ్యాడ్జ్ చూస్తేనే మాకు అర్థం అయిపోతుంది. మేము ఈరోజు ఇంత పేరు తెచ్చుకున్నామంటే అండి, జనసేన అంటేనే మా గుండెల్లో ఉంటదండి. ఎక్కడ లేనా జనసేన రెడ్డిరాణి అనేది ట్యాగ్ ముద్ర పడిపోయింది నాకు. నిజం. నాది అన్నమయ్య డిస్ట్రిక్ట్, సుండుపల్లి అండి. మా ఫాదర్ వచ్చి వెంకట సుబ్బయ్య అండి. మా మామ పేరు వచ్చి రమణమ్మ. మేము ఆరు మంది పిల్లలం అండి. అందరికన్నా రెండోదాన్ని, నా తర్వాత నలుగురు ఉన్నారండి. అందరూ వాళ్ళు ఎప్పుడు గట్టి వాళ్ళు. వాస్తవం అండి, ఎందుకంటే పట్టుదలతో చేస్తుంటాను కాబట్టి మా నాన్న అప్పుడప్పుడు అనేవాడు ఏంటంటే, మీరంతా ఆడపిల్లలు అయ్యి ఆయమ్మ ఒకటే మగపిల్లడు అంటే బాగుండేది నాకు అనేసి చాలా సార్లు అంటారు. ఎందుకంటే ఏదైనా కానివ్వండి నేను పట్టుదలతో సాధిస్తానండి. వాస్తవంగా అయితే నేను చాలా తక్కువ చదివాను, ఎందుకంటే అతి చిన్న వయసులో మా మదర్ చనిపోయిందండి. చాలా చిన్న పిల్లలప్పుడు చనిపోయింది. మా నాన్న, మేము ఆరు మంది అయితే మా నాన్న చాలా చక్కగా చూసుకునేవాడు, కానీ చదువులు సరిగా అబ్బకపోవడం వల్ల ఈ ఇంత ఏజ్లో కూడా నేను పోకన్ ఇంగ్లీష్ వెళ్ళాను. ప్రతిది ఒకటి అండి, నేను కార్ డ్రైవింగ్ చేస్తాను, ఏది బ్యూటీషియన్, వర్క్స్ అయితే చాలా చేస్తున్నా. కాకపోతే ఈ వర్క్స్లో కన్నిట్లేకల్లా నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే జనసేన పార్టీ అండి. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి నేను ఆ పార్టీలోకి వెళ్ళడం అంటే జనసేన పార్టీ వల్లే నేను బయటకు వచ్చానండి. ప్రజల్లోకి పోవడానికి నాకు మెయిన్ ఏంటంటే ప్రజలకు సేవ చేయాలంటే నాకు చాలా ఇష్టం. దానికి తోడైండేది నాకు మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం అండి. ఆ పార్టీ పెట్టడం వల్ల నాకు చాలా అదృష్టం. వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు నా దృష్టిలో దేవుడు అండి. ఎందుకంటే చాలామందికి ప్రజలు చూస్తూనే ఉన్నారు, చాలామందికి చాలా చేస్తున్నాడు. అవునా? ఆయన చేసే ఇదిలో చాలామంది అయితే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్లు కూడా తగలలేరు అన్నవాళ్ళకి ఇప్పుడు చిటికేసి మరీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని నిజాయితీ ఉంది కాబట్టే ఈరోజు ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడండి అసెంబ్లీలో, ప్రజలకు న్యాయం చేయడానికి ఉన్నాడు. రెడ్డిరాణి గారు సాధారణ మహిళ, ఒక గృహిణి మీరు, అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎవరు మీకు సపోర్ట్ ఉన్నారు ఇంతకీ? వాస్తవంగా అయితే అండి, నేను రాజకీయ రావడానికి కారణాలు ఒక రెండు మూడు ఉన్నాయండి. మెయిన్, మహిళలకు ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది నా కళ్ళతో చూస్తున్నా. మెయిన్ నా కోరిక ఏంటంటే అండి, దేవుడు సాక్షి చెప్తున్నాను, నేను ముసలి వాళ్ళు, తల్లిదండ్రులు బిడ్డలు వదిలేసిన వాళ్ళు, అనాథ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సేవ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ పార్టీలోకి వస్తే నాకు అది దక్కుతుంది అన్న ఉద్దేశంతోనే నేను పార్టీలోకి వచ్చానండి. మెయిన్ మదర్ లేకపోతే ఎన్ని బాధలు ఉంటాయో నాకు తెలుసండి. చిన్న వయసులో తల్లిని కోల్పోయారు కాబట్టి ఆరు మంది పిల్లలు అయితే చాలా ఇబ్బందులు పడ్డాం మేము చాలా. అందుకని అలాంటి వాళ్ళకి చూడాలంటే నాకు చాలా ఇష్టం. బాధపడద్దండి, వాస్తవంగా అంత ఇబ్బందులు పడి ఎమోషన్ అయిపోయారు అంటే ఎట్లా, మీకు ఆ చిన్నప్పుడు పడ్డ కష్టాలని మీకు తెలుసు కాబట్టి. కాకపోతే మా నాన్న అయితే చాలా చక్కగా చూసాడండి మా నాన్న దేవుడు. మీరు ఎన్ని సంవత్సరాలుగా జనసేనలో ఉన్నారండి? 8 ఇయర్స్ బ్యాక్ నుండి ఉన్నానండి జనసేనలో. ఇంకొక మెయిన్ క్వశ్చన్ అండి, జనసేన అని పేరు చెప్పుకున్నా, పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తినా ఫేమస్ అయిపోతాము, ఒక సెలబ్రేట్ అయిపోతాము, ఆయన గురించి ఏదో ఒక టాపిక్ మాట్లాడేసుకోను, సెల్ఫీ వీడియో తీసేసుకోను, చాలా మంది చేస్తున్నారు, జనాలు కూడా తెలుసు ఆ విషయం. మీరు ఆ దారిలోనే వెళ్ళారా? వాస్తవంగా అండి, అలా మాట్లాడుకొని నేను ఫేమస్ కావాలని అంటే నాకు చాలా ఆఫర్లు వచ్చాయండి మాట్లాడమని. నేను ఎప్పుడు సబ్జెక్ట్ తెలియదే నేను మాట్లాడకూడదు, సేవ చేయందే నేను మాట్లాడకూడదు. ఎంత తీసుకున్నారు డబ్బులు ప్రచారానికి? నేను ఎక్కడైనా 5 లక్షలు 10 లక్షలు పర్రపాటున చిల్లి గవ్వు కూడా నేను ముట్టలేదండి. ప్రచారం
నమ్మచ్చు, విచారించుకోవచ్చు ఎక్కడైనా. నేను ఒక్క రూపాయి కూడా ముట్టలేదండి. ఒక రెడ్ రాణి దగ్గరికి పోతే మేము పస్తురాము, మా అమ్మకైతే ఏదో ఒకటి చేస్తుంది అన్న అయితే ప్రతి ఒక్కరికి ఉండదండి. ఓకే, ఈ ఒక మంచి మాట చాలా ప్రజల్లోకి, ఇంటికి వచ్చిన వాళ్ళకి మన చేతనైంది మనం పెట్టగలం నేను చెప్పడం కాదండి, ఎక్కడైనా మీరు విచారించుకోండి తెలుస్తుంది. అంటే నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కదా. మీకు ఏమైనా పదవులు ఇస్తామని చెప్పి ఏమైనా మాట ఇవ్వడం జరిగిందా? పదవులు ఇవ్వని ఇవ్వకపోని పోని జనసేన పార్టీ అంతే అంటారా? ఇంట్లో పిల్లలు కానీ అందరు కూడా జనసేన పార్టీ అయినా, లేకుంటే ఇంకో ఆపోజిషన్ పార్టీలో ఎవరైనా ఉండారా? పిల్లలకి అందరికి మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదండి నేను పార్టీలో తిరగడం. అవునా? అవును, ఎందుకంటే ఏమొచ్చి ఏమైతుందో, నీకేమన్నా అయితే మాకెవరు, చిన్నపిల్లలు కదండి భయపడుతూ ఉంటా, చిన్నపిల్లలు కదా, నీకేమన్నా అయితే మాకెవరు అనేసి అంటారు. నేను ఒకటే చెప్పాను, చాలా వచ్చినాయండి. వచ్చినప్పుడు నేనైతే ఒకటే చెప్పా, నేను పార్టీలో వర్క్ చేస్తేనే నాకు ఆనందం, చావైనా బ్రతకైనా జనసేన పార్టీతోనే. మీరు ఏమనుకో, మీకు కావాల్సిన నేను చేసి పెడతా. నీకు ఏమన్నా అయితే అన్నారు అన్నప్పుడు నేను ఒకటే, నాకేమన్నా అయితే నాన్నదమ్ములు జనసైనికులు ఉన్నారు చాలా మంది మీకు సపోర్ట్ చేస్తారు అని అన్న. లాస్ట్ కి ఈ విషయం నాకేమన్నా అయింది అన్న విషయం పవన్ కళ్యాణ్ గారి కాడికి వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా నా పిల్లలు నాదుకుంటాడనే నమ్మకం అయితే నాకుంది. ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ మీటింగ్లకి, ఏ టైం అంటే ప్రచారాలు నైట్ వస్తుంటారు, ఎర్లీ మార్నింగ్ వెళ్లాల్సి వస్తుంది, ఆ టైంలో మీకు సేఫ్టీ ఎలాగా? ఒక మహిళ ఒంటరి మహిళగా వెళ్ళి పోరాడుతున్నారు జనసేన పార్టీ పరంగా, ఎప్పుడు అనిపించలేదా? మీరు అడిగిన కోసమే ప్రజలు కూడా చాలా మంది అడుగుతారండి నన్ను, కాకపోతే నాకు ఎప్పుడు భయం ఇలా. ఎందుకు? ఎందుకో నాకు తెలియదు, కానీ జనసేన అనే ముద్ర ఉండవట్ట, లేకపోతే అదేంటో నాకు తెలీదు, లేకపోతే నా తల్లిదండ్రులను చూసి అలా అంటారు నాకు తెలీదు, లేకపోతే నేను ఎదురు తిరుగుతాదన్న విషయంలో నాకు ఇంతవరకు బెదురుకాలు కానీ ఏం రాలేదండి. ఒకటే ఆఫర్స్ అయితే వచ్చాయి నాకు, వద్దన్నానండి, ఎందుకంటే నేను పుట్టింది జనసేనతో, నేను నా కట్టి కాలేంత వరకు జనసేన అండి, ఇదైతే పదే పదే చెప్పగలుగుతాను. ఓకే, కొంతమంది ఇంత చేస్తే తక్కువని సెల్ఫీయో వీడియోనో తీసి సోషల్ మీడియా, మీరు సోషల్ మీడియాలో వాడడం తక్కువ, సోషల్ మీడియా అందరిలో మీరు ఉండడం ఎక్కువ, ఏంటి అసలు? నేను చేసే వర్క్ కావచ్చు, నేను ప్రతి ఒక్కరు నన్ను పిలుస్తారండి వెళ్ళినప్పుడు, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో నన్ను చూస్తుంటారు. ఇప్పుడు ఫోటోలో వీడియోలో అంటే స్మూత్ గా మాట్లాడుతుంది రెడ్డి రాణి, వెనకాల చాలా గయ్యాలి, చాలా నోరేసుకొని పడిపోతుంటుంది అని అంటున్నారు. మేమైతే చూడలేదు, ఈ మాట మేము విన్నాం, అది మీ వరకు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ వీడియో ముందర మాట్లాడకపోవచ్చు అండి, మనల్ని మనల్ని కాపాడుకోవాలంటే ఆ మాత్రం లేకపోతే ఎలా మీరు చెప్పండి? ఉండాలండి, ఉండాలి. నా వరకు నా తప్పు లేకపోతే నేను ఒప్పుకోను, ఇదైతే పక్క. నా తప్పు ఉంటే నేను తల ఉంచుతాను. సరే, నాకు ఒక డౌట్, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్సా భక్తులా? నేను ఫ్యాన్ కాదండి భక్తురాలని. ఇంకొక సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అనడం అయితే జరిగింది, నా కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, తప్పు చేస్తే నిజంగా ఎవరైనా శిక్షిస్తారు, నేను తప్పు చేసినా నన్ను కూడా శిక్షించండి అని కూడా చాలా బాగా చెప్పారు. నిజం కదండి, ఏ నాయకుడి దగ్గర ఆ పదం వస్తుంది ఒకసారి ఆలోచించండి, అది పవన్ కళ్యాణ్ కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు కావచ్చు, లీడర్స్ కావచ్చు, వేరే మహిళలు కావచ్చు, ఆయన చెప్పిన మాట ప్రకారం వెళ్తారండి. ఎవరు ఆయనకి ఎదిరిచ్చే వాళ్ళని అయితే ఎవరు పార్టీలో ఉండరండి. చాలా మంది జనసేన కోసం పోరాడిన వాళ్ళు ఎలక్షన్ కన్నా ముందు వెళ్ళిపోయారండి. ఒక నాయకుడిని ఎందుకు ఇలా ఉండడం, మీరు రావచ్చు కదా పార్టీలో, కంటే అతనే నిలకడలేదు ఇంకెక్కడ అని అన్నారు. అదే నోటుతో ఏమన్నారు తెలుసా, ఇప్పుడు ఎలా అయితే ఆయన హీరో సినిమాల్లో రియల్ హీరో అతను, ఇప్పుడు అతను లేకపోతే టీడీపీ లేదన్నాడండి. అలా ఎంత ఆనందం అనిపిస్తుందో చెప్పండి కదా. ఎందుకండి ఇంత ఎందుకు, మేమే కాదనేది చంద్రబాబు నాయుడు గారే అన్నారు కదా, పవన్ కళ్యాణ్ లేకపోతే నేను లేను అనేసి లోకేష్ గారు కూడా అన్నారు కదా. మరి నాకు ఆనందం ఏంటంటే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద చేసుకొని ఎక్కడ లేని ఆనందం చూస్తానండి. ఆ రోజు మాకు పండగలాగా అనిపిస్తుంది తెలుసు. ఆ పార్టీ ఎవరికో ఏదో చేయాలి, సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, డబ్బులు అంతస్తులు కట్టుకోవాలి, బిల్డింగ్లు కట్టుకోవాలని లేదు. వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పెట్టాడు, దాంట్లోనే మేము వెళ్తామండి. పార్టీ అడ్డం పెట్టుకొని మీరేమన్నా రుబాబ్ చేయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? పొరపాటును కూడా చేయను, చేయబోనండి. చేయరా? ఓకే, చేయనండి. నా చేత వస్తే ప్రజలకు న్యాయం చేస్తాను, నా చేత ఈ పని నాతో అవుతాదని ఎవరైనా వచ్చి అడిగితే అది ఖచ్చితంగా చేస్తాను. యూత్ లో నిజంగా చాలా మోటివేషన్
ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క లేడీస్ ని అమ్మలాగా అక్కలాగా చూడండి, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. అలాంటి దారులు ఇప్పుడు ప్రతి యూత్ కూడా నడుస్తున్నారు, సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువ చేస్తున్నారు. ఇలాగే చేయడం వల్ల జనాలకి చాలా చాలా యూజ్ ఉంది. ఇవి మీ వరకు చూస్తున్నారా మీరు? వాస్తవం కదండి. ఇప్పుడు నిన్నలా మొన్న ఒక 4 వారం క్రితటేమో 5 నెలల పాపను అలా చేశారు, అది ఎంత ఘోరమో చెప్పండి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇంకా మంచి పనులు చేస్తారండి. అలాంటి వాళ్ళకి న్యాయం చేసి యూత్ అందరినీ మారుస్తాడు. ఆల్రెడీ మార్చినారు, మారుస్తారు, ఇంకా మారుతారండి. అలా మారకుండా ఉన్న వాళ్ళకైతే కఠినమైన శిక్షలు ఉంటాయి. చేస్తారు కూడా పవన్ కళ్యాణ్ గారు, డౌటే లేదు. ప్రతికి నేను చెప్పేది ఒక్కటే అండి, ఏంటంటే ఇలాంటి పాల్పడిన వాళ్ళకి, అరాచకాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. చాలా మంది రాజకీయాల్లోకి ఆడవాళ్ళు రావడానికి భయపడుతున్నారు, వాళ్ళకి మీరు ఎలాంటి మాట సపోర్ట్ చేస్తారు, మోటివేషన్ గా ఏం చెప్తారు వాళ్ళకి? ప్రతి మహిళకు నేను చెప్పేది ఒకటే పల్లవి గారు, ఏంటో తెలుసా, రాజకీయాలకు వచ్చి మనం ముద్ర వేరే వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం రాజకీయంలోకి ఎందుకు వచ్చాం? ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. అలాంటప్పుడు తప్పుడు దావలు తొక్కకుండా మంచిగా వెళ్ళాలన్నదే నా కోరిక అండి. మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా ఎవరికైనా కూడా ఉపాధి కలిగించే ఏమైనా బిజినెస్లు చేయబోతున్నారా? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా రాజంపేట లీడర్లు నాకు అవకాశం ఇచ్చినారంటే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేదానికి ఎనీ టైం ముందు ఉంటాను. ఎవరికి నేను భయపడేది ముందు పదవి లేకన్నా నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.